సీతారాం శాస్త్రి గారు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంత గొప్ప మహానుభావుడు ఎన్ని సినిమాలు పనిచేశాడో అక్కడ ఆల్మోస్ట్ ఏ సినిమా చేసినప్పుడు కూడా ఆయన మాతో పాటు ఉండడం, ఆ సినిమాకి ఆయన కథ గురించి తెలుసుకోవడం, కథ గురించి ఆయన ఒపీనియన్ పూర్తిగా చెప్పడం, ఎక్కడైనా మార్పులు ఉంటే సలహాలు చెప్పడం, ఎన్ని చేసేవారు ఆయన. వీటితో పాటుగా పాటలు, ఆ పాటలు రాశారు అని అంటే ఆ పాట మామూలు కాదని ఇంకొక పాట ఆయన రాసిన పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన రాసినటువంటి పాటల్లో నేను చెప్పాలి ముఖ్యమైనవి ఏంటంటే, ఎమ్మెల్యేలకు వచ్చేసరికి సినిమాలకు ఇచ్చే చిన్న ఎమ్మెల్యేలకు ఇక శుభలగ్నానికి వచ్చేసరికి శుభలగ్నానికి వచ్చేసరికి చిలకాయ తోడలేక దానికి అవార్డు కూడా వచ్చింది. అంత అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి మహానుభావులు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అది నా వరకు నేను చాలా షాక్ తిన్నాను ఈ మాట విని. ఇలాంటి మాట ఒకటి వినవలసి వస్తుందని చెప్పి నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆయన చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు, ఎప్పుడు కనపడినప్పుడు కూడా చాలా హుషారుగా ఎంతో చక్కగా చెప్పేవారు ఆయన, చక్కగా మాట్లాడేవారు. అలాంటి మహానుభావులు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటిది నేను నిజంగా బాధపడుతున్నాను. మళ్ళీ రేపటి నుంచి ఒక గొప్ప పాటలు రాయాలంటే ఆయన తప్ప నా దృష్టిలో ఎవరు ఉన్నారని నేను అనుకుంటున్నాను.